అనే పార్టీకి సందేశం పంపించారు. అంటే గోరంట్ల నియోజకవర్గంలో అంతర్భాగంగా పుట్టినప్పుడు మీకు అక్కడ రెండు దఫాలు మీరు పనిచేశారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా కేవలం 180 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయినారు. అయితే ఈ అప్పుడు ఎందుకు మీరు 2009లో మీరు ఎందుకు ప్రయత్నించలేకపోయారు? అంటే అప్పుడు ఆ రోజుల్లో 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తినిచ్చి పోటీ చేయమని చెప్పి నాకు ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు, ఓపెన్గా పొమ్మని చెప్పారు ఆయన. నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తానని చెప్పి నా అభిప్రాయాన్ని తెలియజేశాను ఆ రోజుల్లో. కానీ అంతర్గతంగా ఉండేటువంటి కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల నన్ను ఎంపీగా పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఇంకా ఈరోజు అదే విధంగానే నాకు పాత నియోజకవర్గం 3 మండలాలు ఉన్నాయి పుట్టపర్తిలో. అదేవిధంగా ఇంకా 3 మండలాలు కూడా అంతకు మునుపు వ్యాపార సంబంధాలతో ద్వారా మా నాన్నగారి కాలం నుంచి ఎంతో సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా మంచి సంబంధాలు డెవలప్ చేసుకున్నాను కాబట్టి పుట్టపర్తి ఇమ్మని అడిగాను. పరిశీలిస్తాను మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం. అంటే మీ పాత పరిచయాలు కానీ, అయితే ఇప్పట్లో మీ గతంలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు మీరు ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి నియోజక పరిధిలోనే శ్రేణులు మీ పట్ల ఎలా ఉన్నాయి? బ్రదర్ సర్వీస్ చేశాము. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, మంత్రిగా ఉండేటువంటి సమయంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడా మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపాను. కాబట్టి పబ్లిక్లో ఇప్పటికీ నేను చేసినటువంటి సర్వీసెస్ మర్చిపోలేకపోతున్నారు. నాకు తెలిసి ఎక్కడ సర్వే చేసుకున్నా కూడా నీకు సాధ్యమైనంత వరకు నేను 1 ప్లేస్లోనే ఉంటానని నేను అనుకుంటున్నాను. మీ అబ్బాయి యువగలం పాదయాత్రలో సుమారు